అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం బలశాలులుగా చేసేదను. జకర్యా 10:12, నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేసేదను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎంతటి బలాఢ్యులు అంటే 5వ వచనంలో వారు యుద్ధము చేయచు, వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలులుగా ఉందరు. 3వ వచనంలో తనకు రాజకీయములకు అశ్వములకు అశ్వముల వంటి వారినిగా చేయుదును అంటున్నాడు. ఎవరిని? యూదావారిని, యోసేపు సంతతి వారిని, ఎఫ్రాయిము వారిని. అంటే దేవుని ప్రజలు వారు. వారిని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వారిని తన మందయగు వారు అని చెబుతూ ఉంటున్నాడు దేవుడు. శ్రేయస్లారు, యెహోవా వారికి తోడైండును గనుక వారు యుద్ధం చేయగా గుర్రములు ఎక్కువారు సిగ్గునొందుదురు అని చెబుతున్నాడు దేవుడు. నేను వారి ఎడల జాలి పడదును, నేను వారి దేవుడినైనా యెహోవాను, నేను వారి మనవి ఆలకిస్తాను అంటున్నాడు దేవుడు. శ్రేయస్లారు. అంతేకాదు, వారి శత్రువులైన వారిని గురించి 11వ వచనంలో లోతైన స్థలములను ఆయన, వారి యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును, వారి అత్యాస్పదమును కొట్టివేయబడును, వారి రాజదండములు పోగొట్టుకుందురు అని చెప్తున్నాడు దేవుడు. ఇవన్నీ యెహోవాను వారు మరణం చేసినప్పుడు వారి దేవుడు దర్శించి వారిని అలాగున బలాఢ్యుల వంటి వారినిగా చేయుచున్నానని స్పష్టం చేస్తున్నాడు. ఈ అధ్యాయం అంతట్లో వివరిస్తూ ఉండటాన్ని కూడా మనం గమనించగలం చాలా స్పష్టంగా. అలాగనే యెషయా 40:29-31 కూడా ఇలాగని చెప్తున్నాడు దేవుడు. శక్తిహీనులకు, సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడును, బలాభివృద్ధి కలుగు చేయవాడును ఆయనే. యెహోవా కొరకు ఎదురు చూచినప్పుడు నూతన బలం పొందుతారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలైక పరిగెత్తుతారు, సొమ్మసిలక నడిచిపోతారు అని దేవుని మాటలు దృఢంగా చెప్తా ఉన్నాయి. ప్రేయసులారా, నూతన నిబంధనలు అయితే రోమా 5:6 బలహీనముగా మనం ఉండినప్పుడు మనల్ని బలపరచడానికి, అలాగే బలవంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వశక్తి సంపన్నుడైన దేవుడు తన్ను తాను శిలువ మరణానికి అప్పగించుకుని మరి శత్రు బలం అంతటి మీద మనకు బలాన్ని ఇస్తూ, అధికారం ఇస్తూ, మరి విజయశీలుగా నిలబెట్టడానికి మన కొరకే వదకు తేబడిన గొర్రె పిల్లలాగా మరి శిలువలో మరణానికి తను తాను అప్పగించుకున్నారు. ప్రేయసులారా, అందరి బట్టి ఆయన పట్ల మనం కృతజ్ఞత కలిగి జీవించబద్రమై ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాని, పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవ, మా మీద జాలిపడు దేవుడు, ప్రార్థన ఆలకించేవాడు, మా కొరకు మీ కొరకు ఎదురు చూచిన వారికి మరి నూతన బలం కలుగు చేసి శత్రుపై సంపూర్ణ విజయమిచ్చిన కొరకే శిలువలో మీరు మరణించిన దేవుడు. అంతేకాదు, మిమ్మును మీరు వదకు తేబడిన గొర్రెపిల్లగా అప్పగించుకొని శత్రు బలమంతటి మీద మనకు శక్తినిచ్చి, అధికారాన్ని, విజయశీలుగా మమ్మల్ని నిలబెట్టి బలాఢ్యులుగా చేసి, బలసారులుగా చేసిన దేవానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. అందరి బట్టి నీ పట్ల మేమెల్లవేళ కృతజ్ఞతగా జీవించుకోక దయచేయండి. నాయన, కృతజ్ఞతలు పెంపొందింపచేయమని ప్రతిమలాడుకుంటుంది. యేసునామలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్లా, రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.